हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल श्रावणी होम अंदर एला उन्नारू अंदर बागुन्नारा सो ई रोज वच्चेसि नेनु मीकु ना डे रोटीन चूपिस्तामनि अनुकुन्नानु सो ई मार्निंग नुंची ईवनिंग वरकु ना रोटीन अनेदि उंटुंदन्नमाट सो इक्कड वच्चेसि नेनु ब्रेकफास्ट कि चपाती अलागे एग् बुर्जी चेस्तुन्नानु एग् बुर्जी चाला वेरी सिंपल गा चेस्तुन्नानु अन्नमाट దీనికోసం ముందుగా ఒక పెన్నం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని తర్వాత గింజలన్నీ వేసుకున్నాను. అవి కొంచెం చిటపట అన్న తర్వాత అందులోకి ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకొని అవన్నీ బాగా ఒకసారి మగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. వాటన్నిటినీ ఫస్ట్ ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి వేసుకోవడం వల్ల మనము ఎగ్స్ని బ్రేక్ చేసినప్పుడు అందులో ఉన్న షెల్స్ అనేది ఒక్కొక్కసారి బై మిస్టేక్ పడుతూ ఉంటుంది కదా, సో అలా పడుకోకుండా మనం బయట నుంచి తీసేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా అన్నీ కొట్టేసి ఉంచుకున్న తర్వాత ఇక్కడ మన ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు వాటిలోకి ఎగ్స్ని వేసేసి బాగా కలుపుకోవాలి. అది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇందులోకి కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అంటే ఆనియన్స్ వన్స్ మగ్గిపోయిన తర్వాత. సో నేనైతే అది స్కిప్ చేసేసాను. సో ఇలా అంతా దగ్గర పడిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ అలాగే కొంచెం కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. ఇందులో కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. బట్ నేనైతే జస్ట్ ఉప్పు కారం వేసేసుకుంటున్నాను, చెప్పాను కదా ఆల్రెడీ. చాలా సింపుల్గా చేసేస్తాను. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ చపాతీ పిండి కలిపేసి పెట్టుకున్నాను, అది ఇంకా ఏం చూపలేదు. ఇక్కడ నేను చపాతీలు కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. చపాతీలు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందే పిండిని నానబెట్టుకొని ఉంచుకుంటే సాఫ్ట్గా చపాతీలు వస్తాయి. సో ఇదైతే మా బ్రేక్ఫాస్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే మేము అర్బన్ కంపెనీ వాళ్ళని పిలిపించామన్నమాట. పిల్లలకి చాలా రోజుల నుంచి హెయిర్ కటింగ్ చేపిద్దాం అనుకుంటున్నాము, బాగా పెరిగిపోయింది ఇద్దరికి. సో ఇద్దరికి ఇంట్లోనే చేపించేద్దాము అనుకొని ఇంకా పిలిపించాము. సేమ్ హెయిర్ స్టైల్ కొంచెం బేబీ కట్లాగా చేపిద్దాం అనుకున్నాము. ఇద్దరికి చాలా అంటే చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది హెయిర్ అనేది. నువ్వు కళ్ళు మూసుకో, ఏం కావాలే, అంత ముందర బాగా అనుకో క్లాత్ స్వీటీ, ముందు క్లాత్ అంత బాగా అనుకో. అట్లా హనీ, అంతే హెయిర్ స్ప్రే. హెయిర్ స్ప్రే వచ్చింది. సో ఇలా ఇద్దరికి వన్ బై వన్ చేశారనమాట. యాక్చువల్లీ వాళ్ళకి చైర్ మీద కూర్చోబెట్టింటే హైట్ సరిపోలేదు, సో దాని మీద ఇంకొక స్టూల్ వేసేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టేసాము. సో కటింగ్ అయితే చాలా నీట్గా చేశారు, కింద కూడా హెయిర్ అంతా పడుకోకుండా ఒక పెద్ద మ్యాట్ వేసుకొని చాలా నీట్గా చేశారు. సర్వీస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మా అమ్మాయి చూపిస్తుంది మా హెయిర్ చాలా బాగా వచ్చింది. హెయిర్ స్టైల్ అయితే పిల్లలకి బాగా సెట్ అయింది, బాగా మంచి సిల్కీ హెయిర్ ఇద్దరిది, చాలా బాగా షైనీగా కనిపిస్తుంది అన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇంకా మా ప్యాకింగ్ అయితే జరుగుతూ ఉంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నామని చెప్పేసి, సో ఆ బిజీలో ఉన్నామన్నమాట. అండ్ దీని తర్వాత నేను అనుకున్నాను కొన్ని వెండి సామాన్లు అనేవి చాలా బ్లాక్ అయిపోయాయి అన్నమాట, సో వీటన్నిటిని ఒకసారి వాష్ చేద్దాం అనుకున్నాను. సో దీనికోసం నేను ఫస్ట్ ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేశాను అనమాట. అందులోకి ఇవి మనం వాష్ చేయాలనుకుంటున్న సామాన్లను అందులో వేసేసి ఇందులోకి ఒక 2 స్పూన్స్ కుకింగ్ సోడా ఉంటుంది కదా వంట సోడా వేసుకున్నాను. అలాగే దాని తర్వాత 1 స్పూన్ వెనిగర్ వేసాను. ఇందులోకి అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా దాన్ని ఇలాగ కొంచెం ఫోల్డ్ చేసుకొని అందులోకి వేసి ఒక 10 మినిట్స్ పాటు అలా బాయిల్ చేయాలన్నమాట లో ఫ్లేమ్లో. అలా చేస్తున్నప్పుడే మనకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, దానిపైన ఉండే బ్లాక్నెస్ అంతా రిమూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట, అది బాగా కనిపిస్తుంది మనకి. అండ్ ఏదన్నా మనకి లోపల చాలా చిన్న డస్ట్ మనం బ్రష్తో కూడా క్లీన్ చేయలేదు ఉంటుంది కదా అవి కూడా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట.
సో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. సో చూస్తున్నారా, ఇక్కడ బ్లాక్నెస్ అంతా రిమూవ్ అవుతూ ఉంది. ఇది చాలా క్విక్ ప్రాసెస్ అండ్ చాలా నీట్గా కూడా వెళ్ళిపోతుంది. ఇలా ఒక 5 to 10 minutes ఉంచిన తర్వాత వీటన్నిటిని తీసి నేను మరీ కోల్డ్ వాటర్లో వేసేసుకుంటున్నాను. కోల్డ్ అంటే జస్ట్ నార్మల్ వాటర్లో వేసేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మనం డైలీ యూస్ చేసే స్క్రబ్బర్ అయితే ఉంటుంది కదా, దాన్ని జస్ట్ అలా తీసుకొని అలా ఒకసారి రబ్ చేసామంటే ఆ బ్లాక్నెస్ అంతా వెళ్ళిపోతుంది. చాలా డిఫరెంట్ అయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో. సో చాలా నీట్గా వెళ్ళిపోతుంది అండ్ కొత్త వెండి సామాన్ లాగా ఉంటుందన్నమాట. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ టిప్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో దట్ మన వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. అండ్ మీలో మన ఇన్స్టాగ్రామ్ పేజీ ఫాలో అవ్వకపోతే అక్కడ కూడా ఫాలో అవ్వండి, చిన్న చిన్న అప్డేట్స్ అయితే మీకు తెలుస్తూ ఉంటాయి. నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, లేదంటే శ్రావణి హోమ్ అని మీరు సెర్చ్ చేసినా కానీ అక్కడ మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలాగ స్క్రబ్బర్తో మొత్తం అన్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, చాలా నీట్గా వెళ్ళిపోతుంది. ఇలా అన్నిటినీ స్క్రబ్ చేసి ఉంచుకున్న తర్వాత నేను మరీ వీటిని ఇంకొకసారి వాటర్లో వేసి వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక డ్రై క్లాత్తో అంతా నీట్గా తుడిచేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు, ఒక బాక్స్లో వేసేసుకోవచ్చు. చాలా బాగా నీట్గా కనిపిస్తున్నాయి, కొత్త వాటిలాగా మెరిసిపోతున్నాయి. సో ఇది వచ్చేసి నేను ఒక 10-15 రోజుల నుంచి ఇలా మిగడు అనేది కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. సో చాలా డేస్ అయిపోయింది, ఇంకా హౌస్ కూడా షిఫ్ట్ అవుతున్నాము, వీటన్నిటిని చేసేసుకోవాలని చెప్పేసి ఇంకా దీన్ని ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇది ఒక మిక్సీ జార్లో తీసేసుకొని అందులో కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ చేసుకున్నాను. సో ఇందులో ఉన్న పాలు బటర్ అనేది సెపరేట్ అవ్వాలి ఇలాగా. సో ఇప్పుడు ఇందులో నుంచి ఈ బటర్ మిల్క్ అంతా తీసేసుకుంటున్నాను ఫస్ట్. అలాగే పక్కన బౌల్లో కోల్డ్ వాటర్ కూడా పెట్టుకున్నాను అన్నమాట. సో అందులోకి ఈ బటర్ అంతా వేసుకొని ఒక 2 times బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా 2 to 3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని బాగా ప్రెష్ చేసుకుంటూ అందులో ఉన్న వాటర్ని అంతా తీసేసుకోవాలి, బాగా స్క్వీజ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం ఒక బాక్స్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇది బాగా స్టోర్ ఉంటుంది. నేను ఇలా 2 times చేసుకున్న తర్వాత నేను ఘీ మేక్ చేసుకుంటాను అన్నమాట. అయిపోయి ఈవినింగ్ వచ్చేసి మేము మాల్కి వచ్చాము. ఇప్పుడు దీపావళి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కదా, సో మాల్కి వచ్చామన్నమాట. సో ఎంట్రెన్స్లోనే ఇలా బాగా డెకరేట్ చేశారు, దుర్గామాత పెట్టేసి అన్ని చిన్న చిన్న ఐడల్స్ పెట్టి చాలా బాగుంది. సో అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము మేము. అండ్ ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మ్యాక్స్కి వెళ్తున్నాము. మ్యాక్స్లో కొన్ని టాప్స్ చూశాను. సో ఇక్కడ నుంచి మీరు కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూసేయండి, నేను చూపిస్తాను. ఇలా కొన్ని టాప్స్ అయితే చూశాను, నాకు కొన్ని నచ్చాయి, బట్ కొన్ని ప్రైస్ వైజ్ నచ్చలేదు, కొన్ని నచ్చినేదేమో క్లాత్ సరిగ్గా లేదు. సో అలా అయిపోయిందన్నమాట. ఇది వచ్చేసి డైలీ వేర్కి అని చెప్పేసి చూస్తున్నాను, నాకు కలర్ బాగా అనిపించింది ఇది. అండ్ ఇంకా కలెక్షన్స్ చూస్తూ ఉంటే ఇంకా మా పిల్లలు వాళ్ళ సెక్షన్కి తీసుకెళ్ళిపోయారన్నమాట, చూడమ్మా నాకు చూడని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఇది 1700 అంటానన్న, అది నీకు కావాలనా, నీ సైజ్ కాదు అది.
మీరు మళ్ళీ షూస్ దగ్గర ఆగిపోయినారా? ఏం బాగుంది హనీ అది? ఇది నాకు ఇంట్లో వేసుకుంటున్నాను. మార్నింగ్ లేసాక చెప్పులు వేసుకుని ఎవరిని తిరుగుతా అంతే. అది కూడా వేసుకో. నచ్చలేవు వేసుకుంటే సైజ్ సరిపోయిందా? అది ఉంటదిలే, అది రెండు ట్యాగ్ వేసి ఉంటారు. ఓ టూ కలర్సా? ఓకే, కానీ పోతే వేస్ట్ అయిపోతుంది ఏమో షో. ఏమో అవునా? సరే వాళ్ళకి ఆ షూస్ అయితే బాగా నచ్చాయి. దాని మీద ఎన్ని కథలు చెప్తున్నారంటే ఇద్దరు. అండ్ అలాగే ఇక్కడ కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న స్టర్డ్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపించాయి. కొంచెం మార్బుల్స్ లాగా కూడా ఉన్నాయి. బట్ ఈ చైన్స్ అయితే చాలా నైస్గా కొంచెం బాగానే ఉన్నాయి. బట్ కాస్ట్ కొంచెం ఎక్కువనే అనిపించింది నాకు ఇవి. అండ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలా షాప్ అంతా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. పెద్ద హెవీ షాపింగ్ అయితే చేయలేదు, కొన్ని తీసుకున్నాము అంతే. ఇలా సింపుల్గా ఉన్న చైన్స్ ఏంటంటే మనకి మనతో పాటు కిడ్స్కి కూడా చాలా బాగుంటాయి. కొన్ని డ్రెస్సెస్ మీదకి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. కొన్నిటికి ఇయర్ రింగ్స్ సెట్తో కూడా వచ్చాయి, అవి కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను, నేను డిఫరెంట్గా కొంచెం హెయిర్ స్టైల్ చేశాను అన్నమాట. సో బాగా అనిపించింది లుక్ చూసేకి. ఇలా వన్ సైడ్ తీసుకొని ఇలా రోల్ చేశాను, బాగా అనిపించింది. అండ్ ఇక్కడ నేను మా హస్బెండ్ కూర్చొని ఒక రీల్ కూడా చేశాము. అది నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది. మీరు కూడా ఎవరైనా ఇంకా అక్కడ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అండ్ అక్కడ నుండి మేము వచ్చేసాము స్పార్కి. సో అది కూడా అదే మాల్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడ దివాళీ ఆఫర్స్ అని చెప్పాను కదా, దివాళీకి డెకరేట్ చేశారు. ఎంత బాగా కనిపిస్తుందంటే చాలా బాగా అనిపిస్తుంది. శాంటా చిన్నది, చిన్న బేబీస్కి ఇది. లేవంట మీ సైజు. సో ఇక్కడ కూడా స్పార్లో కూడా క్లాత్స్ అనేది పెట్టారనమాట. అందరికీ ఉన్నాయి, కిడ్స్కి, ఉమెన్ సెక్షన్, మెన్స్కి, అందరికీ ఉన్నాయి. అక్కడ కూడా అన్ని ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ కలెక్షన్స్ అంతా మీరు కూడా చూసేయండి. ఉంది అది ఇంట్లో ఆల్రెడీ, ఉంది అది ఇంట్లో ఆల్రెడీ. బ్రెడ్ బ్రెడ్
బుక్స్ కావాలా? ఎందుక బుక్స్? ఇది ఎరేజరా కాదు కదా? పెన్సిల్ కేస్, మార్కర్స్, పెన్సిల్స్, మళ్ళీ స్కేల్స్, కవర్లో వచ్చాయి అన్ని టైప్ ఆఫ్ స్కేల్స్ వచ్చాయి. వెనకల ప్యాడ్ కూడా ఉంది. ఎంత? నాకు తెలియదు. 319 అంటే తీసుకొచ్చా? 319 తీసుకొచ్చా? నీకు తీసుకొచ్చాను. ఆల్రెడీ ఉంది కదా, బ్రేక్ అయిపోయింది. అవును, అందుకనే కదా వేరే పౌచ్ తెచ్చింది, అదైతే బ్రేక్ అవ్వదు అని చెప్పేసి. అదే సేమ్. సో అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వస్తే ఇక్కడ గోబౌలు, అలాగే కిడ్స్ ఆడుకోవడం కోసం కొన్ని గేమ్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ థియేటర్ కూడా ఉంటుంది. జస్ట్ చూపిద్దామని నేను పైనకి వచ్చాను. అండ్ అక్కడ నుంచి మేము ఇంకా మెక్డొనాల్డ్స్కి వచ్చేసాము. సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వీడియో అప్డేట్ అన్నమాట. నా ప్యాకింగ్ అండ్ షిఫ్టింగ్ వీడియో రిలేటెడ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో. అండ్ వీడియో కొంచెం పోస్ట్ చేసేకి చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు హౌస్ షిఫ్టింగ్ అంటే చాలా హెవీ వర్క్ ఉంటుంది. సో అందుకోసమే కొంచెం లేట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ నుంచి కొంచెం త్వరగా పోస్ట్ చేసేకి నేను ట్రై చేస్తాను. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. హ్యావ్ ఏ గుడ్ డే.